హాయ్ అండి, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పల్లెటూరు పద్మావతి, గుమ్మడికాయ అండి, తినే గుమ్మడికాయ పులుసు ఏటు ఎలాగో అనేది మీకు వండి చూపిస్తుందండి. చూడండి, గుమ్మడికాయ ముక్క అండి ఇది, ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు, దానికి తగ్గట్టు చింతపండు, బెల్లం ముక్క, ఇవన్నీ తాలింపులండి. వండుకుంటూ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకుని బాండీ పెట్టుకుందాం. గుమ్మడికాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఈ సైజ్ అన్నమాట, ఈ సైజ్ లోపల కండంతా తీసేసి ఈ సైజ్ ముక్కలు. పై చెక్కు అంతా తీసేసుకున్నాం అన్నమాట. చెక్కు తీసుకున్నాక లోపల కండ కూడా తీసేయాలి. తీసేసాక మనం ఈ సైజు కోసుకున్నాం. బాండీ వేడెక్కింది, నూనె పోసుకున్నాం. తాలింపులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపులు వేసేస్తున్నా చూడండి ఒకసారి. పచ్చికరేపాకు, ఉల్లిపాయలు చూసారా ఎట్టగోసానా? పచ్చిమిరకాయలు బారుగానే కోసుకోవాలండి, కొంచెం ఎక్కువ పడతాయి దీనికల్లా. ఎందుకంటే గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. దాన్ని ఒకసారి తిప్పుకోండి. మూత అనేది పెట్టుకోండి ఒకసారి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయినాయి చూడండి ఒకసారి. వేగిపోయాక ఈ గుమ్మడికాయ ముక్కలు అనేది వేయాలి. దాంట్లో కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. దాన్ని ఒకసారి తిప్పుకోండి. ఉన్నాక కొంచెం సేపు మూత పెట్టి మగ్గబెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గబెట్టుకోండి. కొంచెం సేపు మగ్గబెట్టాం కదా, ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. మనం చూసారా ఎట్లా ఉడుకుతుందో? ఇప్పుడు దానిలో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 కేజీ సుమారుగా తీసుకున్నాను అన్నమాట గుమ్మడికాయ ముక్కని. దాంట్లోకి 1/2 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు. దీంట్లో నీరు ఉంటుంది కదా, ఆ నీరు అనేది చక్కగా మగ్గిపోయింది.
ఇందాక చూపించినట్టు ఒక టమాటా చూపించాను కదా, దాన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈలోగా పేస్ట్ చేసుకుంటా. మేము చిన్నప్పుడు అయితే బాగా ఎక్కువగా తినేవాళ్ళం అండి. సంవత్సరానికి 2-3 సార్లు వండుకుంటాం గుమ్మడికాయ కూర. ఇవాళ కూడా వండుదాములే అని వండుతున్నా. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి, మళ్ళీ మగ్గిపోయిద్ది అనమాట. ఉప్పు పసుపు అంతా వేసాంగా మగ్గిపోయిద్ది. ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం, మళ్ళీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనకు తెలిసిపోయింది అనమాట. చూసారా, లోపల నీరంతా కూడా ఉడికిపోయి పైకి నూనె తేలింది. చాలా వరకు మగ్గిపోయినట్లే. దాంట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసాం కదా, కొంచెం తీపిదనంగా ఉంటుందని కారం ఒక స్పూన్ పట్టు. దాన్ని ఒకసారి మళ్ళా తిప్పుకొని గుమ్మడికాయతో చాలా వెరైటీలు చేయొచ్చండి. అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను, చూడండి. చూసారా, మొక్కలు చాలా ఎర్రగా ఉన్నాయి. మా చాలల్లో వండుతున్నాయండి. ఒక తెచ్చాం మంచిది కోసుకొని. ఇదిగోండి, టమాటా చూపించాను కదా, ఆ రసం పేస్ట్ చేసుకున్నాక అది. చింతపండు పులుసు ఇందాక చూపించాను కదా, దాన్ని రసం తీసాను అన్నమాట. ఒకసారి మనం తిప్పుకుందాం. అది వేసేటప్పటికి గ్రేవీ చూసారు ఎట్లా వచ్చిందో, గ్రేవీ వచ్చింది. అదంతా ఒకసారి తిప్పుకొని కలిసిపోయింది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయినట్లేదండి. కొంచెం వేసుకుందాం. దాంట్లో కొంచెం బెల్లం వేద్దామండి, అది స్వీట్గా ఉంటుంది కదా. కొంచెమే వేసుకోవాలి లైట్గా. ఒకసారి తిప్పుకోండి. చేలో వేసారండి, చాలా బాగున్నాయి కాయలు. కాకపోతే రేటు లేదు కాయలకి. ఇంటికి తీసుకొచ్చి పెడితేనేమో కుళ్ళిపోతున్నాయి. అవి చేలో అయితేనే బాగుంటాయండి, ఇంటికి వచ్చాక కొంచెం గాలి తగిలి కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ గుమ్మడికాయ అనేది చాలా నిష్ట ఉండాలి. మించుమించు అయిపోయినట్టేనండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళా ఒకసారి మూత తీసుకొని చూద్దాం. దగ్గరికి వచ్చేసిందండి కూర, చాలా బాగుంది. ఉడికిపోయినట్టేనండి. ఈ రకంగా పులుసు ఉండాల్సిందే. ఇది ఆరేటప్పుడు కొంచెం చిక్కబడుద్ది, ముక్క కూడా ఉడికిపోయిందండి. కలర్ చూసారా, చాలా బాగుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా వండుకొని చూడండి ఒకసారి. నేను వండి చూపించింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఉంటా అండి, బాయ్.